జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే అంశంపై జనసేన పార్టీ అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 3.5 ఏళ్లు అయినా సరే ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన టిట్కో ఇల్లు కూడా ఇప్పటి వరకు అర్హులకి అందజేయని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని తెలియజేశారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చేయడానికే పరిమితమని, జగనన్న ఇళ్ల పేరుతో పేదలందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. पटना चंद्रे कौनसर् वेर महिला अदे विधा राष्ट्र मरी जिला कमटी नायक सीनियर नायक अंदर पागो प्रधानमंत्री जनसेन पार्टी अद्यक्ष पवन कल्याण गार आदेश मेरे को इवा सवेश जी मुख्य जगन इेदल कंपनी జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పేదలందరికీ ఇళ్ళని ఆర్భాటంగా ప్రచారం చేస్తుందో దానిపైన వారి వైఫల్యంపైన ఇవాళ ప్రధానంగా జనసేన పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు. సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 లక్షల 30,000 మంది లబ్ధిదారులకు మేము ఇల్లు కడతాం, పక్కా ఇల్లు కడతాం, జగనన్న కాలనీ కడతాం. చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో నిలిచిపోయే విధంగా పేదవారికి ఇల్లు కడతామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జూన్ 2022 అంటే మొన్న జూన్కి 18,63,552 ఇల్లు పూర్తి చేస్తాం. ప్రతిష్టాత్మకంగా జూన్ కల్లా 18,63,552 ఇల్లు మేము పూర్తి చేసి అందిస్తామని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక్క లబ్ధిదారుకు కూడా సరైనటువంటి గృహ వసతి కల్పించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఎకరా 10 లక్షలు 20 లక్షలు మించినటువంటి భూమిని 70 లక్షలు కొన్ని చోట్ల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన వారు కానీ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఈ భూమి కొనుగోలు కార్యక్రమంలో స్కామ్ చేయడం జరిగింది. మౌలిక వసతులు కల్పించలేదు, అవన్నీ కూడా చిత్రీకరించడం జరుగుతుంది. తదుపరి 14వ తేదీన సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలన్నీ కూడా ఎత్తి చూపించి ప్రజలను మేల్కొల్పే విధంగా తద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని పత్రికా మిత్రులు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని, ముఖ్యంగా 14వ తేదీన 34,000 కోట్లు నేను విడుదల చేస్తానని చెప్పినటువంటి ఏదైతే కరెంటు కానీ అదేవిధంగా మంచినీరు కానీ త్రాగునీరు కానీ రోడ్లు కానీ ఇటువంటి మౌలిక వసతులు జగనన్న కాలనీలో కల్పించడానికి 34,000 కోట్లు విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క కాలనీలో కనీసం ఒక రోడ్డు కానీ విద్యుత్ కానీ మంచినీరు కానీ లేనటువంటి దయానీయమైన పరిస్థితుల్లో ఇవాళ జగనన్న కాలనీలో పరిస్థితి ఉంది. ఇంచుమించుగా 23,500 కోట్లు పెట్టి భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఈ 23,500 కోట్లలో కూడా 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పడానికి కూడా ఇవాళ మనకు ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మన అమలాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి నియోజకవర్గం మొత్తం మీద సుమారు 9,300 పైగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది.
అల్లవారు మండలంలో 2100 ఉపనగొప్ప మండలంలో సుమారు 2200 అదే విధంగా అమలాపురం రూరల్ మండలంలో 2544 మంది లబ్ధిదారులు పట్టణానికి వచ్చి 2456 మొత్తం కలిసి అమలాపురం నియోజకవర్గంలో సుమారు 9300 పైగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది ఎంతవరకు ఒకరికి కూడా ఇల్లు స్వాధీనం చేయడం జరగలేదు కొన్ని చోట్ల మంచినీరు లేక ఉప్పు నీరు పడుతుంది మేము వెళ్ళమొర్రు అని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా మా పొత్తు పట్టాలను తీసుకొస్తా ఉన్నారు మరి కొన్ని చోట్ల కనీసం నిర్మాణానికి నోచుకోలేనటువంటి పల్లపు ప్రాంతం సముద్ర తీర ప్రాంతంలో చెట్లు పుట్టలు ఉన్న చోట చెరువులతోటి గుంటలతోటి నిండిపోయిన చోట మరికొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది ఇటువంటి చోట్ల ప్రజలకు వెసులుబాటు లేని చోట్ల ఇళ్ల స్థలాల పేర్లతో కోట్లాది రూపాయలు స్కామ్ చేసి ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఇవాళ జగనమ్మ ఇల్లు పేదలందరికీ కన్వీనియంట్ ఎందుకు అంటామంటే ఒక్కరు ఇంట్లో ఉందాం ఇంట్లో దిగుదామంటే కనీస వసతి లేదు కనీస నిర్మాణం లేదు ప్రతి లబ్ధిదారుడికి 180,000 రూపాయలు వరకు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది అదే విధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి మరో 35,000 గ్రాంట్ ఇస్తుందని ఆర్భాటంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక ఇల్లు కూడా నిర్మించలేదు అదే విధంగా ఎప్పుడో 2009లో నిర్మించినటువంటి టిక్కు హౌసెస్ మన అమలాపురం వరకు వాడస్కూల్లో కానీ నల్లమిల్లో కానీ సుమారు 1632 టిక్కు హౌసెస్ ఉన్నాయి ఎంతవరకు వాటిని కూడా లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు సరికదా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసింది మేము ఆ లబ్ధిదారులను కుదరదు మాకని చెప్పి లబ్ధిదారులకు అన్యాయం చేసే విధంగా మరో కొంతమంది లబ్ధిదారులను అందులో చేర్చి గందరగోళ వాతావరణం సృష్టించి లబ్ధిదారుల మధ్యన గొడవలు పెట్టి ప్రజల మధ్యన గొడవలు పెట్టే విధంగా ఇవాళ ప్రభుత్వ విధానం నడుస్తూ ఉంది వీటన్నిటిని కూడా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ రాష్ట్రానికి చాటి చెప్పడానికి పేదలకు ఎంత కన్నీరు అనే కార్యక్రమం ఉందో దాంట్లో భాగంగా ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ ప్రతి జనసేన పార్టీ నాయకులు కూడా ఆయా జగనన్న కాలనీలో ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలిస్తాం పరిశీలించి అక్కడ ఫోటోలు తీయడం డిజిటలైజేషన్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ లో డిజిటలైజేషన్ ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్లాష్ జగనన్న మోసం అనే విధంగా ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో దీన్ని ట్రెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం పనులు తెప్పించాలి ప్రజలకు మేలు చేయాలనే ఒక మహోద్దేశంతో జనసేన పార్టీ కార్యక్రమం చేపట్టింది.